షాకింగ్ న్యూస్. మీడియా ఓనర్స్, సిఇఓస్, బ్యూరో చీఫ్స్, అసలు నేను నిన్న స్టీల్ ప్లాంట్ ఆపకుండా గొంతుకు పోయినంతగా వాదించి 10 సార్లు వాదించాను. ఫిబ్రవరి 21 ఫైల్ చేశాను, ఏప్రిల్ 24 25 ఆర్డర్స్ తీసుకొచ్చాను. 1 ఇంచ్ స్థలం అమ్మకుండా ఎవరమ్మారు, ఎంతకమ్మారు, ఎందుకు అమ్మారు, ఎవరికి అంటున్నారు అని రుజువులతో నేను తప్ప ఎవరైనా వాదించారా? జేడీ లక్ష్మీనారాయణ 3 నెలల్లో కనీసం ఒక్కరోజైనా కోర్టుకు వచ్చాడా? ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు, కనీసం ఆయన మ్యాటర్ లిస్టెడ్ అయిందా? నాదైన తర్వాత అలాంటివి ఎన్నో లిస్టులు అయ్యాయి. అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా? సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకెలాగుంటుంది కోపం? ఇంత కష్టపడి గవర్నమెంట్ ని స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఆర్డర్ తెచ్చింది ఏకైక వ్యక్తిని. 2 నెలలు కష్టపడ్డాను, 10 రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను, 30-40 రోజులు ప్రిపేర్ చేశాను, కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను. ఇంత చేస్తే నాకు క్రెడిట్ ఇవ్వడానికి మీకు దేవుడే అన్నాడు ఉందా? క్రెడిట్ ఈస్ డ్యూ, ద క్రెడిట్ ఈస్ డ్యూ అని. ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరుకే ఏ పాలు కాదు, మిమ్మల్ని కూడా విడిచిపెట్టను.